Namasivabhyam Navayuvanabhyam Parasparaslishta Vapurdharabhyam Nagendra Kanya Vrushaketanabhyam Namo Namasankara Parvatibhyam Astotra Sata Sankhyatmakamaina 20 Siva Namavalilo 25va Namam Om Kamaraye Namaha Kamudu Anaya 20 Peru Galigina 20 Prasiddhamaina 20 Divyamurti మహాసౌందర్యవంతుడు విష్ణుమూర్తి కుమారుడు ప్రసిద్ధంగా ఆయన పేరు మన్మథుడు. విష్ణువుకు సంతానమైనటువంటి కాముడు ఎలా పుట్టాడు అంటే పరమశివుణ్ణి విష్ణువు అర్ధించడం వల్ల పుట్టాడు. కేవలం నీ కటాక్షం వల్ల నాకు లక్ష్మికి సంతానం కలగాలి అని చెప్పి ఆయన తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ప్రార్థించాడు. శివుడు ఆయన్ని దయతో పుత్రవంతుడు ఇక అని చెప్పి కటాక్షించాడు. కానీ పక్కన ఉండేటువంటి పార్వతీదేవిని పట్టించుకోలేదు శ్రీ మహావిష్ణువు. మత్స్యపురాణంలో చెప్పబడినటువంటి సత్యం ఇది. దాంతో భవానీదేవికి ఆగ్రహం వచ్చిందట, శ్రీహరి నీ కొడుకు నీవలే నన్ను పట్టించుకోడయ్యా, లోకంలో అమ్మను పట్టించుకోనటువంటి వాళ్ళు అయ్యనే పట్టించుకునేటువంటి వాళ్ళు ఆదరణీయులా, కనుక వాడు ఏ శివదేవుని వరం వల్ల జన్మిస్తాడో ఆ శివస్వామి యొక్క తురీయ నేత్రాగ్నికి దగ్ధమవుతాడు అని చెప్పి చెప్పించింది. దాంతో శివునితో కూడినటువంటి అంబికాదేవిని మహావిష్ణువు పెద్ద స్తోత్రం చేశాడు. అప్పుడు అమ్మవారు పరమప్రసన్నయ్యి, శ్రీహరి నీ పుత్రుడు మా కళ్యాణ సంధాత కూడా కాగలడు అని చెప్పి వరం ఇచ్చింది. శివుడు అయ్యా, మన్మథుడు అమ్మవారి శాపవశాత్తు దగ్ధమైన పునరుజ్జీవితుడు అవుతాడు, అదే అమ్మవారి యొక్క కటాక్షం చేతనే కావడం విశేషము అని చెప్పి చెప్పాడు. కాలాంతంలో మన్మథుడు అమ్మవారైనటువంటి ఆ యొక్క మహాలక్ష్మికి శ్రీ మహావిష్ణువుకి జన్మించాడు. ఇంద్రుని సభలో సైన్యనాయకుడు కూడా అయ్యాడు. సౌందర్యవంతుల్లో జయంతుడు, వసంతుడు వీళ్ళందరికన్నా గొప్పవాడిగా కీర్తింపబడ్డాడు. ఇలా సౌందర్య రాశి అయినటువంటిది ముల్లోకాల్లో అనంత సౌందర్య రాశిగా ప్రసిద్ధి అయినటువంటి రతీదేవికి మన్మథుడు భర్త అయ్యాడు. లోకంలో ఆ సమయంలో తారకుడు పరమక్రూరుడై దేవతాకోట్లను పీడిస్తూ ఉండేవాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు దేవతలు. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, నా వరగర్వం వల్లే తారకాసురుడు ఇంతటి విజృంభణ చేస్తూ ఉన్నాడు, వీడికి నేను ఒక వరం ఇచ్చాను, ఎందుకంటే శివపుత్రుడే నన్ను సంహరించాలి అని అడిగాడు, నేను సరే అని చెప్పి చెప్పాను, ఇప్పుడు శివుడికో సంతానం లేదు అని చెప్పి చెప్పాడు. అయితే దాన్ని తరించడానికి కూడా ఉపాయం చెప్పాడు బ్రహ్మగారు ఇంద్రునికి. దక్షపుత్రిగా ఉన్నటువంటి ఆ యొక్క శరీరాన్ని ఆమె భస్మం చేసేసుకుంది, శివనింద చేసినటువంటి సమయంలో తాను ఉండకూడదు ఆ శరీరంతో అని చెప్పి ఇప్పుడు హిమవత్పుత్రిగా జన్మించింది. ఆమె శివుని పతిగా పొందాలి అని చెప్పి తపస్సు చేస్తోంది. అలాగే శివుడు కూడా ఆమెను తిరిగి పొందాలి అని తపిస్తూ ఉన్నాడు. వీరిని కలపగలిగినటువంటి వాడు మన్మథుడు అని ఉపదేశం చేశాడు. ఇంద్రుడు ఈ సత్యాన్ని గ్రహించిన తరువాత ఇక మన్మథుడు యొక్క బాణ వైభవాన్ని సభలో ఓ ప్రశంసించాడు. అరవిందమశోకంచ చూతంచ నవమల్లికా నీలోత్పలంచ పంచైతే, అయ్యా నీ బాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా గొప్పవి, నువ్వు చాలా అద్భుతమైనటువంటి బాణాలతో కొడుతూ ఉంటావు, మామూలుగా ఎవరైనా కూడా ఒక బాణప్రహారం చేస్తే ఒక శరీరాన్ని రెండుగానో మూడుగానో చీల్చేయగలరు, నువ్వు ఇద్దరు శరీరధారులను ఒకటిగా చేసేస్తావు మన్మథ, నీకన్నా గొప్పవాడు ఎవడయ్యా, ఇలా సభలో పొగిడేటప్పటికీ మామూలుగా పొగడ్తలకే ఎంతటి వాడైనా తల ఉంచుతాడు. దేవేంద్ర సభలో పొగడ్తలకి మన్మథుడు పొంగిపోయి ఒళ్ళు మరిచిపోయి తపస్సులో ఉండేటువంటి పరమశివుడిపైన నేను పూల బాణాలు వేస్తాను అని చెప్పి చెప్పేశాడు. కానీ రతీదేవి ఉద్బోధ చేసింది, అయ్యా రుద్రో వై క్రూరహ అని చెప్పి చెప్తున్నారు పెద్దలు, వద్దు అని చెప్పి చెప్తే ఆయన ఏమాత్రం లెక్క పెట్టకుండా శివదేవుని పైన బాణప్రహారం చేశాడు. భవుడు ఉగ్రుడైపోయి ఆ మన్మథుణ్ణి తన పాలనేత్రంతో భస్మం చేశాడు. కానీ తారకాసుర సంహారార్థం ధర్మ నిర్వహణతో వచ్చినటువంటి మన్మథుడు ఆ క్షణంలో బూడిదయ్యాడు. కానీ మన్మథ బాణాలు లోక కళ్యాణకారకమయ్యాయి, కనుక శివునిలో పార్వతి పట్ల అనురక్తి పెరిగిపోయింది. పార్వతీదేవి తపస్సును శివుడు పరిపూర్ణం చేసేశాడు. వారి వివాహం లోక కళ్యాణకారకమైంది.
కుమారస్వామి పార్వతీశివులకు పవిత్రమైనటువంటి అగ్ని ద్వారా ఉద్భవించిన వాడయ్యాడు. తారకాసుర వధ చేసేసాడు బాల్యంలోనే కుమారస్వామి. అమ్మవారు మన్మధుని ఎలా అయినా పునరుజ్జీవింపజేయండి, ఎందుకంటే మన కళ్యాణ సంధాత కదా అని చెప్పి ప్రార్థించింది. అప్పుడు రతీభర్త మళ్ళా ఒక రూపాన్ని పొందాడు. గర్వించిన మన్మధుణ్ణి కాదు, ఆయన రూపం భస్మమైపోయింది, మళ్ళీ ధర్మరూపంగా రతీపతిగా పునఃశరీరవంతుడవుతాడు అని శివ అనుగ్రహం. కనుక కామం ఈశ్వరునికి శత్రువు. గర్వంతో కూడినటువంటి కామం తొలగితే ప్రద్యుమ్న శక్తిగా తిరిగి జీవుడు శివుని యొక్క కటాక్షాన్ని పొందుతాడు. ఇది ఈ నామంలో ఉండేటువంటి సాంకేతికార్థం. జ్ఞానం ఉన్న చోట కామం ఉండదు, అది శివమయమై ఉంటుంది అని తాత్వికార్థం. కనుక శివుడు జ్ఞానమూర్తి. అందుకే శివుని కళ్యాణ గుణాలను సరస్వతీదేవి కూడా లిఖించలేదు అని చెప్పి భక్త కవులు తీర్మానించారు. అసిత గిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రం సురతరు వరు శాఖ లేఖినీ పత్రమురువి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పారం నయాతి. శివ కైలాసమంత కాటుకును సముద్రం అనేటువంటి పాత్రలో బాగా కలిపి భూమిని అంతా ఓ కాగితంగా చేసుకుని కల్పవృక్షం అరిగిపోయినటువంటి కొమ్మలతో ఉంటుంది, దాన్ని తీసుకుని దాన్ని కలంగా చేసుకుని సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవే సర్వకాలము అలా రాస్తూ ఉన్నా నీ గుణాలను లిఖించడం సాధ్యం కాదు. ఎంత గొప్ప ఉపమానాలో చూడండి, సిరా గుడ్డేమో సముద్రం, సిరా ఏమో కైలాసమంత కాటుక, కలమేమో కల్పవృక్షం యొక్క కొమ్మ, కాగితమేమో భూమి. కనుక ఇంతటి విస్తారమైనటువంటివి కూడా శివుని యొక్క నామానికి అవి పరిపూర్ణతను పొందలేదు. మరి అంతటి గుణసింధు ఆయన. కనుక ఆయనను ఓం కామారయే నమః అని ప్రార్థిస్తే మన సమస్తమైనటువంటి కామములు దగ్ధమవుతాయి. ఎందుకంటే కోరికను తీర్చుకోవటం వల్ల కోరిక అనేటువంటిది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆజ్యం పోస్తూ ఉంటే అగ్ని వస్తూనే ఉంటుంది, అలా ఉధృతి పొందుతూ ఉంటుంది. కనుక కోరికను కోరికలతో లయింపు చేసుకోకూడదు. కోరికలపైన శివపాదస్పర్శ కలగాలి అని ప్రార్థిస్తే మనకు కోరికలు నశిస్తాయి. శివ అష్టోత్తర శతనామావళిలో 26వ పవిత్ర నామం ఓం అంధకాసుర శోధనాయ నమః. అంధకాసురుణ్ణి సంహరించినటువంటి శివుని వైభవం విష్ణు బ్రహ్మ ఇత్యాది పురాణాల్లో అభివర్ణించబడింది. అంటే విష్ణు పురాణంలో బ్రహ్మ పురాణంలో ఉన్నట్లుగా విస్తారంగా మరో పురాణంలో కనిపించదు. అయితే సింహిక విప్రచిత్తుల కొడుకు ఈ అంధకాసురుడు. ఆ విప్రచిత్తుడు అనేటువంటి వాడు సింహికను వలచి పెళ్లి చేసుకున్నాడు, సంగమించాడు, అప్పుడు పుట్టినటువంటి వాడు ఈ అంధకాసురుడు. బ్రహ్మను గురించి వీడు పుట్టి పుట్టగానే తీవ్రమైనటువంటి తపస్సులు చేసి వరాలు పొందాడు. అనేక మంది సుందరి పనులను ఎలా బెదిరించి లొంగ తీసుకోవాలో అది ఆయన వరాల ద్వారా కోరినటువంటిది. ఆ వరాల ద్వారా కోరినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాడు. చివరికి పార్వతీదేవి పరమ సౌందర్యమూర్తి అని విన్నాడు ఎవరి ద్వారానో. ఇంకా ఒళ్ళు పైన తెలియక కైలాసానికి బయలుదేరాడు. కానీ వీడిలా పార్వతీదేవి కోసం వచ్చాడు కైలాసానికి అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి శివుడు అంధకాసురుణ్ణి తరిమి తరిమి కొట్టి త్రిశూలంతో సంహరించాడు. లోకంలో కేవలం మాటలకు పరిమితం కాక శివాలయంలో నిత్యం దీపారాధన చేసినటువంటి కలియనాయనారు ఇటువంటి అంధకాసుర సంహర్త అయినటువంటి శివుణ్ణి తలుచుకుని, అసలు అంధము అని అంటే చీకటి కదా, ఈ చీకటిని తొలగించేటువంటి దీపం కదా, శివుడు దీపమును ఇష్టపడతాడు అని చెప్పి గ్రహించాడు ఆయన. అంతే, ఆనాటి నుంచి ఆయన దీపారాధనను శివుని ముందు ఉంచేటువంటి ఒక గొప్ప ప్రయోగం చేస్తూ ఉన్నాడు. అంటే జీవితానికి ఇదే పరమావధి అనేటువంటిది ఆయన దీక్ష. శివుడు ఆయన దీపారాధన దీక్షను పరీక్ష చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు ఆయన తన శరీరాన్నే ప్రమిదిగా చేసి అందులోంచి కంఠం, అంటే నరికినప్పుడు కంఠంలోంచి పైకి అగజిమ్మే రక్తాన్ని ఒక దీపము కోసం వేసేటువంటి నూనెగా ఆయన చూపించాడు. అది కలియనాయనారు వృత్తాంతం. దీన్ని భౌతికంగా కాకుండా
ఒక సాంకేతిక పర్యనుశీలనం చేస్తే దేహమంతా దీపంగా శీర్షం శివునికై తపించేటువంటి ఒక జ్యోతిగా శరీరంలో ఉండేటువంటి రుధిరం తైలంగా చేసుకుంటే శివంకరమైన జ్ఞానకాంతులతో భక్తుడు జీవన్ముక్తుడవుతాడు అనేటువంటిది నాయనార్ల సందేశం అని మనకు తెలుస్తుంది. అదే జీవుడిలో ఉండేటువంటి అంధకాసుర దమనంగా పెద్దలు నిర్వచించారు. అసలు కలియనాయనారు పూర్వం ఎక్కడుండేవాడు అంటే విశాలమైన తొండమండలంలో ఉండేవాడు. తిరువత్తియూర్ అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రంలో ఆయన నిత్య నివాసం చేసేవాడు. ఆ క్షేత్రంలో కలియనాయనారు శివభక్తితో అనేక మంది శివభక్తులకు ఉద్దీప్తమయ్యేట్లుగా ఆయన దీపారాధన చేశాడు. కలియనాయనారు నువ్వులను గానుగులో పోసి ఎద్దుల చేత బాగా ఆ యొక్క గానుగ తిప్పించి తిలపిష్టాన్ని తైలాన్ని తీసి దాన్ని సంతలో విక్రయించేవాడు. ఆ వృత్తి అందే అతడు చాలా ధనాన్ని ఆర్జించాడు. సుఖజీవనం చేస్తూ ఉండేవాడు. కలియనాయనారు చిన్ననాటి నుండి శివభక్తి కలిగినటువంటి వాడు. ఆయన చాలినంత ధనం సంపాదించాడు. భక్తి సమాజంలో పెరగాలి, ఆ క్షేత్రస్వామి అయినటువంటి శివుని ఆలయంలో నిత్యము కూడా సహస్రాధికంగా దీపాలను వెలిగింపజేసి ఆయన స్ఫూర్తి పొందుతూ ఉండేట్లుగా సమాజాన్ని చైతన్యపరిచేవాడు. ఆలయాన్ని ఎప్పుడూ కూడా దేదీప్యమానంగా చేసేవాడు. కలియనాయనారి నిత్య సేవకు సంతోషించిన శివుడు ఆ పరీక్ష దీక్షాదక్షుడైన తరువాత ఆయన ఒక దారిద్ర్యం అనేటువంటి దాన్ని జీవనంలోకి కలియనాయనారి దగ్గరికి తీసుకొచ్చాడు. శివుడు సంకల్పిస్తే జరగంది ఏముంటుంది. అచిరకాలంలో ఆ యొక్క కలియనాయనారి వ్యాపారం మందగించింది. పోటీదారుల యొక్క సంఖ్య బాగా అధికమైపోయింది. లాభాలు చాలా తగ్గుతూ వచ్చాయి. చివరికి నష్టం కూడా ఏర్పడింది భారీగా. కలియనాయనారు తన నిత్య సేవా విధిని నిర్వహిస్తూనే ఉన్నాడు. చివరికి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ హారతి కర్పూరం అయ్యాయి. కూలి పని చేసి జీవించేవాడు అయినా అతడు దీపములు వెలిగించే పని మాత్రం కొనసాగించేవాడు. ఆకలేసినా కూడా కడుపు పట్టుకుని ఈశ్వరునికి ఇంకా దయ కలగలేదు, ఆయన దగ్గర దీపం పెట్టకుండా ఉంటే ఎలాగా అని భావించేవాడు. కొంతకాలానికి ఆ కూలి పనికి కూడా ఎవరో పిలవకుండా చేసేసాడు శివుడు. అయినా కూడా ఆయన భిక్షాటన చేసుకొచ్చి శివ దేవాలయాల ముందు, విశేషించి తను ఆరాధించే దేవాలయం ముందు ఒక దీపాన్నైనా వెలిగిస్తూ ఉన్నాడు. ఇంకా ఒకరోజు ఆ భిక్షాటనకు కూడా ఎవరూ డబ్బులు వేయలేదు. చేసేది లేక మిక్కిలు దిక్కిస్తూ శివాలయానికి వెళ్ళి శివుని ఎదుట చాగిలపడి మొక్కి ఏమి దేవా అని చెప్పి బిగ్గరగా ఏడ్చాడు. అప్పుడు ఆయనకి తన రక్తంతో దీపాలు వెలిగించాలి అనే ఆలోచన ఏర్పడింది. అంటే తన శిరస్సు నరుక్కుంటే తన దేహం ఒక దీప ప్రమిద, తన చిన్న మస్తకం నుంచి పైకి ఎగిరేటువంటి నెత్తురు ఒక జ్యోతిగా ఉంటుంది. ఇలా భావించి తానే ఒక శివజ్యోతి అనేటువంటి సంకల్పాన్ని కలిగించుకుని వెంటనే ఒక కరవాలంతో కంఠం నరికేసుకున్నాడు. అప్పుడు ఆయన ప్రయత్నం ఎప్పుడూ కూడా అది ఫలవంతం కాకూడదు, ఎందుకంటే అది అమానుషంగా ఉంది, అది ఒక మూఢభక్తిలా ఉంది. ఆయనలో ఉండేటువంటి ఆ నిష్కల్మషత్వాన్ని, అమాయకత్వాన్ని, భక్తిని మెచ్చుకున్నాడు శివుడు. పరమేశ్వరుడు ఆ శివలింగం నుండి సాకారంగా బయటకు వచ్చాడు. కత్తినెత్తినటువంటి ఆ నాయనారి చేతిని పట్టుకుని నిలిపాడు. అప్పుడు తన్ను ఆపిన వాళ్ళు ఎవరు అని చెప్పి చూశాడు. ఆశ్చర్యపోయాడు కలియనాయనారు. సాక్షాత్తు చంద్రార్ధచూడు మందస్మిత ముఖారవిందంతో కనువిందుగా కనిపించాడు. కలియనాయనారు భక్తి పారవశ్యంతో శివుణ్ణి దర్శించి ఆ భవానీదేవితో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క పాదాలపై పడి అనేక విధాల స్తోత్రం చేశాడు. శంకరుడు ఆయన శిరస్సుపై చేయి వేసి వీపు దట్టి అదృశ్యమయ్యాడు. ఆ కలియనాయనారు సాష్టాంగపడ్డాడు, మళ్ళీ ఇంక లేవలేదు. అంటే ఆయన దివ్యాత్మ శంకరంలో అద్వితీయమైపోయింది. అంటే ఆయన ఆ శాశ్వత కైలాసానికి చేరుకున్నాడు. కలియనాయనారు సభ్యులంతా కూడా అవాక్కైపోయారు ఇదంతా చూసి. వారికి దేహాంతరంలో శివప్రాప్తి కలుగుతుంది అనేటువంటి గొప్ప అశరీరవాణి ఆ సమయంలో వినిపించింది. అంధకాసురుడు పోవాలంటే మనం కూడా మనం శివజ్ఞానాన్ని బుద్ధితో అనుసంధానించుకోవాలి. అందరూ కలియనాయనారిలాగా వికృతంగా అలా ఆత్మ హననం చేసుకోలేరు.
కానీ ఆ భావన అంటే మనస్సులో శివుడికి దీపారాధన చెయ్యాలి. ఆ దీపకాంతిని కేవలం బాహిరంగా కాదు, మనస్సులో శివభావన స్మరణ ఉండేట్లుగా చేసుకోవాలి అనే సంకల్పం ఉంటే అది జీవితాన్ని ఉద్ధరిస్తుంది అనేటువంటిది కలియనాయనారు వృత్తాంతం ద్వారా మనం గ్రహించాలి. కనుక కలియనాయనారు వలె ప్రతి భక్తుడు కూడా అత్యంత సాహసంతో శరీర సమర్పణం చేయలేకపోవచ్చు ఈశ్వరుడికి, కానీ దేహం ఉన్నంతకాలము కూడా చింతనలో శివుని యొక్క వెలుగులు నింపుకుంటూ జ్ఞానం అనేటువంటి ఆ కాంతులు హృదయంలో నింపుకున్న తర్వాత దాన్ని ఆచరణలో కనీసం కార్తీక మాసంలో అన్న శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే దానివల్ల జీవితం ధన్యమవుతుంది. దీన్ని మనం కలియనాయనారు వృత్తాంతం ద్వారా గ్రహిస్తున్నాం. అంధకాసుర దమనుడైనటువంటి శివుడి యొక్క నామాన్ని చెప్పుకుంటూ ఈ వృత్తాంతాన్ని మనం స్మరిస్తూ ఉన్నాం. ఎప్పుడూ కూడా శివభక్తితో ఉండేటువంటి వాళ్ళు గర్వాన్ని వదిలిపెట్టాలి. అందుకే అన్నారు పోతన గారు తెలుగులో పుణ్యపేటి, వాలిన భక్తి మృక్కెదన వారి తతాండవ కేలికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖ మాలికిన్ బాల శశాంకమౌళికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. ఇన్ని విశేషణాలతో శివుణ్ణి అభివర్ణించాడు. మన్మథుడు అనేటువంటి గర్వ పర్వతాన్ని సమూలంగా ధ్వంసం చేసినటువంటి వాడు, నారదాది మునుల చేత ఆరాధింపబడేటువంటి వాడు పరమశివుడు. అటువంటి పరమశివుణ్ణి ఎవరైతే భక్తితో ఆరాధిస్తారో వాళ్ళలో ఉండేటువంటి ఆ యొక్క అంధకం అనేటువంటిది తొలగిపోతుంది. ఇక్కడ అంధకాసురుడు అని అంటే వాడు ఎవరో ప్రత్యేకంగా ఉన్నాడు అనేటువంటిది గుర్తు చేసుకోవడం పౌరాణిక సత్యం. దాన్ని మనతో సమన్వయింపజేసుకోవటం, ఎందుకంటే ఆహారము నిద్ర భయము మైథునము అనేటువంటిది సమస్త ప్రాణులకి ఉంటాయి. కానీ బుద్ధిస్తు తేషాం అధికో విశేష, మన్ని భగవంతుడు బుద్ధితో పుట్టించాడు. కనుక ఈ బుద్ధితో పుట్టినటువంటి మనము ఆ బుద్ధికి ఉండేటువంటి యవనికలను తొలగించుకుని శాశ్వతంగా ఈశ్వర పదారవింద మకరంద సంసేవాశక్తి కనుక పొందకపోతే ఏ ప్రయోజనము ఉండదు. కనుక అటువంటి ఈశ్వరుని యొక్క కృపా కటాక్ష లవలేశాన్నైనా మనం పొంది మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. అంధకాసుర దమనుని యొక్క వైభవాన్ని సదా మనస్సులో నిలుపుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.